నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రక్తహీనత ఇది ఎక్కువగా మహిళలకి, గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటుంది. వృద్ధులకు కూడా, సీనియర్ సిటిజన్లకు కూడా రక్తహీనత ఉంటుంది. దీని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. మన రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు ఉంటాయి. దీంతో పాటు ఉండే ద్రవాన్ని వైద్య పరిభాషలో ప్లాస్మా అంటారు. ఎర్ర కణాలలో లోపల ఆ ఎరుపు దానం దేనివల్ల వస్తుందంటే హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ దానికి ప్రాణవాయువు ఆక్సిజన్ దానికి అతుక్కుని వివిధ అవయవాలకు ప్రాణవాయువును సరఫరా చేస్తుంది ఎర్ర కణం లోపలుండే హీమోగ్లోబిన్ అనే పదార్థం. సాధారణంగా హీమోగ్లోబిన్ అందరికీ భారతదేశంలో 11 నుంచి 13 గ్రాముల మధ్యలో ఉంటుంది. మనం రక్త పరీక్ష చేయించినప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అంటారు. దాంట్లో హీమోగ్లోబిన్ శాతం వస్తుంది, ఆర్బిసి కౌంట్ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా వస్తుంది. అది సాధారణంగా 4 నుంచి 5.5 వరకు ఈ ఆర్బిసి కౌంట్ ఉంటుంది. ఈ రక్తహీనత వల్ల శరీరంపై అనేకమైన ప్రభావాలు ఉంటాయి. ఈ రక్తహీనతని ఎప్పుడంటామంటే 11 గ్రాముల కంటే హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్తహీనత అంటాం. ప్రధానంగా రక్తహీనత కారణం శరీరంలో ఏదో ఒక పక్క నుంచి రక్తము కారిపోవటం, వృధా అయిపోవటం, దానివల్ల రక్తహీనత రావచ్చు. లేదు ఉత్పత్తిలోనే సమస్య, ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన ఎర్ర కణం 90 రోజుల పాటు దాని జీవిత చక్రం, జీవితకాలం. ఈ మూలుగులో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవ్వాలంటే కొన్ని కీలక పదార్థాలు ఉన్నాయి. ఇనుము, ఫోలిక్ యాసిడు, B12, ఈ మూడిట్లో ఏది లోపించినా కూడా ఎర్ర కణాలు ఉత్పత్తి కాక రక్తహీనతకు దారితీస్తుంది. ఈ రక్తం కోల్పోవటం అనేది మహిళలకు పీరియడ్స్, నెలసరి సమయంలో కొంతమందికి చాలా రక్తం పోతూ ఉంటుంది. కొంతమందికి సాధారణంగా 3 నుంచి 5 రోజుల్లో ఆగిపోవాల్సింది పోయి 9-10 రోజులు కూడా అవుతుంది ఎక్కువ కారిపోతుంటుంది రక్తం. సాధారణంగా 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ రావాలి నెలసరి. కొంతమంది 10-15 రోజులకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే గర్భవతులు, బాలింతలకు కూడా, బాలింతమో పిల్లవాడికి పాలు ఇవ్వాలి, గర్భవతులు కూడా ఈ దీన్ని అనీమియా రక్తహీనత గురవుతుంటారు. చిన్నపిల్లలు వచ్చేసరికి చిన్నపిల్లల్లో పొట్టలో పురుగులు ఉంటాయి. నుసిపురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకి పురుగు. కొంకి పురుగు అంటే చిన్న పురుగు ఉంటుంది, అది రక్తం పీల్చేస్తుంటుంది. ఈ కొంకె పురుగు రక్తం పీల్చడం వల్ల పిల్లలకు రక్తహీనత వచ్చేస్తుంది. ఈ పురుగులు కూడా చాలా అనర్థాలకు దారితీస్తాయి. ఇక రక్తం కోల్పోయే మరో కొన్ని సాధారణంగా ఏంటంటే మలబద్ధకము ఉన్నప్పుడు మొలలు ఏర్పడతాయి. మలబద్ధకం వల్లనే మొలలు వస్తాయి. ఆ మొలలు మల విసర్జన సమయంలో చుక్కలు రక్తం పట్టడం, కొంతమందికి దారగా రక్తం పట్టడం. కనుక మొలలు పట్టించుకోకుండా మలబద్ధకానికి పరిష్కారము చేయని పక్షంలో మొలల ద్వారా కూడా రక్తం పోవటం వల్ల రక్తహీనతకు దారితీస్తుంది. అలాగే ఎవరికైనా రక్తహీనత, రక్తం ఎక్కడా లీక్ అవ్వట్లేదు, దానికి కారణం ఏంటంటే శరీరంలో క్యాన్సర్ ఉన్నప్పుడు, ముఖ్యంగా
జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్లు ఉన్నప్పుడు రక్తహీనత ఉంటుంది. ఈ పౌష్టికాహార లోపం, పౌష్టికాహార లోపం వల్ల కూడా సమతుల్యమైన ఆహారము తీసుకోని వారికి ఈ రక్తహీనత అనేది మనం గమనిస్తూ ఉంటాం. రక్తహీనతను ఎలా తెలుసుకోవాలి? కళ్ళు తెల్లగా అయిపోతాయి, నాలుక చాపితే నాలుక తెల్లగా ఉంటుంది, గోళ్ళు తెల్లగా అవుతాయి, చేతులు మామూలుగా ఎర్రగా ఉంటాయి, చేతులు కూడా తెల్లగా అయిపోతాయి, శరీరం అంతా కూడా పాలిపోయి ఉంటుంది. ఏది పని చేయాలన్నా కూడా రక్తహీనత ఉన్నవాళ్ళు చేతగాట్లేదు, వీక్నెస్, మెట్లెక్కలేరు, ఏ చిన్న పని చెప్పినా ఆయాసపడటం. ఇంకా బాగా రక్తం తగ్గిపోతే అప్పుడేమవుతుందంటే కూర్చుని ఉండగానే ఆయాసం వస్తుంది. కొద్ది మోతాదు తగ్గితేనేమో, మెట్లెక్కినప్పుడు పనులు చేసినప్పుడు ఆయాసం అయితే కూర్చుని ఉండగానే ఆయాసపడుతుంటారు. ముఖం ఉబ్బుతుంది, కాళ్ళు ఉబ్బుతాయి, చేతికి పెట్టుకున్న ఉంగరం ఉంటే ఉంగరం రాదు, టైట్ అయిపోతుంది. నీరు పట్టడం వల్ల ఉంగరం వదులు కాదు, సబ్బు రాసినా రాదు. అట్లాగే మహిళలకైతే బంగారంతోనో వెండితోనో మెట్లు తయారు చేస్తారు, ఆ మెట్లు కూడా టైట్ అయిపోయి ఊడవు. అంటే శరీరములో నీరు చేరటం అనేది రక్తహీనతలో ఒక భాగంగా భావించాలి. రక్తహీనత వల్ల దాని ప్రభావము గుండెపై కూడా పడి గుండె బలహీనత కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇటువంటి సమయంలో రక్తహీనతను నిర్ధారణ చేయడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హీమోగ్లోబిన్ శాతము, ఆర్బీసీ కణాల సంఖ్య చూడటంతో పాటు ఎర్ర కణం యొక్క సైజ్ ఎంత ఉన్నది అనేది మనకు ఉపయోగపడుతుంది. ఉండవలసిన సైజు కంటే ఎర్ర కణము తక్కువ సైజులో ఉంటే అది ఇనుప ఖనిజ ధాతువు లోపం వల్ల జరిగింది, కనుక ఇనుము ఇవ్వాలి అని మనకు అర్థమవుతుంది. కొంతమందికి ఉండవలసిన సైజు కంటే ఎర్ర రక్త కణం పెద్ద సైజు ఉంటుంది. ఎర్ర కణము పెద్ద సైజులో ఉంది అంటే మైక్రోస్కోప్లో చూసినప్పుడు అది విటమిన్ B12 ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల జరిగింది అని, దానికి B12 ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలనేది మనకు ఒక అవగాహన కలుగుతుంది. ఇవి సాధారణంగా ఆహార పదార్థాలు తినటం వల్ల ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ లభించటం వల్ల మనము మందులు లేకుండానే రక్తహీనతను నివారించవచ్చు. ఏ కారణం వల్ల అయితే రక్తహీనత వస్తుందో, రక్తం పోవటం అనేది, దాన్ని పీరియడ్స్లో రక్తం అధికంగా పోతే గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మొలల సమస్య ఉన్నప్పుడు జనరల్ సర్జన్ కానీ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, జీర్ణాశయంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉందని అనుమానం, బరువు తగ్గిపోవటము, రక్తహీనత, ఆకలి నశించటం, చేత కాకపోవటం సమస్యలు ఉన్నప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే గ్యాస్ట్రోస్కోపీ అని, కొలనోస్కోపీ అనే పరీక్షలు చేయటం ద్వారా రక్తహీనతకు కారణాన్ని మనం కనుగొనే అవకాశం ఉంది. ఈ ఇనుప ఖనిజము B12 ఫోలిక్ యాసిడ్ అధికముగా ఆకుకూరల్లో ఉంటాయి. పాలకూర, తోటకూర, చుక్కకూర, బచ్చల కూర, గోంగూర, ఏ ఆకుకూర తిన్నా దాంట్లో ఇనుము ఉన్నది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే B12కి మనం పాలు, కోడిగుడ్లు, వెన్న, నెయ్యి ఇలాంటి పదార్థాల్లో B12 సమృద్ధిగా ఉంటుంది. గర్భవతులకు, బాలింతలకు, కౌమార బాలికలకు ఈ రక్తహీనతను నివారించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వము ఐరన్, ఫోలిక్ యాసిడ్ రెండు కలిగిన గొట్టాలను ఉచితముగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా, ANMల ద్వారా, గ్రామాలలో ఉండే ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితముగా సరఫరా చేస్తున్నారు. రక్త శాతము 5 కంటే తగ్గినప్పుడు
రక్తం ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. ఆ రక్తంలో కూడా ద్రవమైన ప్లాస్మాను తొలగించి కేవలం ఎర్ర కణాలను మాత్రమే, దాన్ని ప్యాక్డ్ సెల్స్ అంటారు, కేవలం ఎర్ర కణాలు మాత్రమే ఎక్కించే ప్రక్రియకు అది ఇవ్వటం ద్వారా త్వరితగతిన సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆకుకూరలతో పాటు పప్పు ధాన్యాలు, శనగలు, పచ్చి బఠానీలు, చిక్కుళ్ళు, సోయా చిక్కుళ్ళు, పెసలు, బొబ్బర్లు, అలసందలు, కందులు ఇలాంటివి వాడటం వల్ల దాంట్లో కూడా మనకు ఈ రక్తము అధికం కావడానికి కావలసిన పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో అంగన్వాడీ కేంద్రాల్లో నువ్వులు బెల్లంతో కలిపిన ఉండలు ఇస్తున్నారు. బెల్లంలో చాలా అధికంగా ఇనుప ఖనిజం ఉంటుంది, కనుక నువ్వులు బెల్లం ఉండలు తినడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఖర్జూరం పండు కానీ, ఎండు ఖర్జూరం నీళ్ళలో నానబెట్టుకుని తినడం వల్ల కానీ దాంట్లో కూడా ఇనుప ఖనిజం అధికంగా ఉంటుంది. చికెన్ లివర్ కానీ, లేదు మటన్లో ఉండే లివర్లో కూడా ఈ ఇనుము కావలసిన రక్త శాతము పెరగటానికి అవకాశం ఉంది. కనుక మాంసాహారులు త్వరితగతిన రక్త శాతము పెరగాలంటే చికెన్ లివర్లు కానీ మటన్ లివర్లు కానీ వాడటము చాలా ఉపయోగం, ప్రయోజనకరం. రక్తహీనత ఉన్నవారు, పిల్లలు వాళ్ళు రోజువారీ దైనందిన ఆటల్లో పాల్గొనలేరు, క్రీడల్లో రాణించలేరు, చదువుల్లో కూడా వెనకబడతారు. వాళ్ళకి మెదడు పనితీరు కూడా కొద్దిగా మందకొడిగా ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అలాగే ఆ గ్రహించగలిగే శక్తి తగ్గుతుంది. కనుక రక్తము బాగా ఉండి ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మార్కులు, ర్యాంకులు బాగా సాధిస్తారు. కనుక రక్తహీనతను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు. రక్తహీనత ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగు సలహా తీసుకుని ఈ రక్తము తగ్గటానికి గల కారణాలు ఏంటో తగు పరీక్షలు చేయించుకుని దానికి నివారణ చేయవలసిన అవసరం ఉంది. వృద్ధాప్యములో అకారణంగా రక్తశాతము తగ్గిపోతే అది క్యాన్సర్లు 65 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. కనుక పెద్దపేగు క్యాన్సరో, మలాశయం క్యాన్సరో, అన్నవాహిక జీర్ణాశయం క్యాన్సరో, క్లోమగ్రంథి క్యాన్సరో ఉండే అవకాశం ఉంది అని భావించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదిస్తే ఈ రక్తహీనతకు గల కారణాలను అన్వేషించి వ్యాధి నిర్ధారణ చేసి తగు చికిత్స చేస్తారు. క్యాన్సర్లకు రేడియోథెరపీ, కీమోథెరపీ ఇచ్చే ప్రక్రియ జరిగినప్పుడు అప్పుడు కూడా రక్తహీనత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తం ఎక్కిస్తారు. థైరాయిడ్ గ్రంథి, మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో T3, T4, TSH పరీక్ష చేస్తే T3, T4 తగ్గటం, TSH పెరగటం జరిగితే థైరాయిడ్ గ్రంథి సరిగా మందకొడిగా పనిచేసినప్పుడు అప్పుడు కూడా రక్తహీనత ఉంటుంది. దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధులు, సమస్యలు ఉన్నవారికి కూడా రక్తహీనత అనేది సహజ సిద్ధం. కనుక రక్తంలో క్రియాటినిన్ పరీక్ష చేస్తే మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. కనుక రక్తహీనతని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయవద్దు, అశ్రద్ధ చేయవద్దు. హీమోగ్లోబిన్ 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే వెంటనే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి.